హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకుని మేము ముందుకు వస్తానండి సో వజ్రం ఎగ్జోరా అనే ప్రాజెక్ట్ సరికి గోపనపల్లి అండి తెల్లాపూర్ దగ్గర ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తున్నారు సో మొత్తం ఫోర్ ఏకర్స్లో త్రీ టవర్స్ ఉంటాయండి సెవెంటీన్ ఫ్లోర్స్ ఉంటాయి సో త్రీ సిక్స్టీ ఎయిట్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి లో డెన్సిటీ ఫ్లాట్స్ అనమాట సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది సో ఈ ఒక ప్రీమియం ప్రాజెక్టు అలాగే బ్యాక్ సైడ్ మనకు హైదరాబాద్ యూనివర్సిటీ అయితే ఉంటుంది సో చాలా గ్రీన్ స్పేస్ అయితే మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది సో మంచి స్పేషియస్ అపార్ట్మెంట్స్ సో ఈ కనెక్టివిటీస్ చూద్దామండి సో ఇక్కడ నుంచి మనకు ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇది హైదరాబాద్ ఓపెన్ హైదరాబాద్ యూనివర్సిటీ అంటాం అనమాట అలాగే ఈ బ్లూ కలర్ ఈ రోడ్డు చూస్తే మనకు నల్ల కనెక్టివిటీ చూడొచ్చు ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ విల్లాస్ సో అపర్ణ వాళ్ళే రామ్కి వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నియర్ బైలోనే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చెప్పబోతున్నాను ఇక్కడ చూస్తే రామ్కి వాళ్ళ వన్ గెలాక్సియా వన్ కాస్మస్ తర్వాత వన్ ఆర్బిట్ అనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ నుంచి మనం చూస్తే గోపన్పల్లి మీద నుంచి మనకు తెల్లాపూర్కి వార కనెక్టివిటీ ఇక్కడ హానార్ వివాంత హానార్ ఎక్వాంటీస్ అని హానర్ హోమ్స్ వాళ్ళ టూ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట అలాగే దీని పక్కనే మైహోం వాళ్ళ మైహూమ్ మైహోం సయూక్ ఉంది తర్వాత మ్యాంతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది దీని బ్యాక్ సైడ్ త్రిపుర వాళ్ళ గ్రీన్ ఆల్ఫా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి అలాగే దీని పక్కనే మనకు మైహోమ్ అక్రిదా అనే ప్రాజెక్ట్ ఉంది అలాగే దీని పక్కనే హోమ్ అవలి అనే ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట ఈ ఏరియాలో హోమ్ వాళ్ళ చాలా ల్యాండ్ బ్యాంక్ అయితే ఉందండి ఆల్రెడీ ఫోర్ ఫైవ్ ప్రాజెక్ట్స్ ఈ ఏరియాలో రాబోతున్నాయి ఆల్రెడీ త్రీ ప్రాజెక్ట్స్ అయితే అంటే కన్స్ట్రక్షన్లు కూడా ఉన్నాయన్నమాట అలాగే దీనికి ఇక్కడ చూస్తే మనకు మైఫేర్ వాళ్ళ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట సో చూడొచ్చు అలాగే దీని బ్యాక్ సైడ్ సైడ్గా చూస్తే మనకు ఇక్కడ అపర్ణ వాళ్ళ న్యూ ల్యాండ్స్ అనే అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది అలాగే ఇక్కడ త్రిపుర వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట సో ఇక్కడ నుంచి మనం ముందుకుగా వెళ్ళినట్లయితే మనకు తెల్లాపూర్కి తెల్లాపూర్ నుంచి మనకు ఓఆర్ఆర్కి కనెక్టివిటీ ఉంటుందన్నమాట సో కనెక్టివిటీస్ అన్నీ చూడొచ్చు అలాగే ఇక్కడ నుంచి మనకు కనెక్టివిటీస్ ఇంకా చూస్తే ఇక్కడ ఈ దీని మీద నుంచి మనకు రాజపుష్ప లైఫ్ స్టైల్ ఏదైతే సిటీ ఉందో అక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్కి కనెక్టివిటీ అయితే ఉంటుంది సో ఇక్కడ దీని బ్యాక్ సైడ్గా ఇంకా చూస్తే మనకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఇక్కడ చూస్తే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అయితే ఉంది అలాగే బ్యాక్ సైడ్ అయితే చాలా స్పేస్ అయితే ఉంటుంది అన్నమాట యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ అయితే ఉంటుంది అనమాట సో దీని మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది ఫ్లోర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఏం ఎమ్యూనిటీస్ ఉన్నాయో దాని గురించి చూద్దామండి సో ఇదండి మాస్టర్ ప్లాన్ సో ఫోర్ ఏకర్స్లో త్రీ టవర్స్ మాత్రమే ఉంటాయి అలాగే లో డెన్సిటీ ఫ్లాట్స్ అనమాట సెవెంటీన్ ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయి సో ఫోర్ ఏకర్స్లో త్రీ సిక్స్టీ ఎయిట్ అపార్ట్మెంట్స్ మాత్రమే ఉంటాయి సో సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అయితే ఉంటుందండి దీంట్లో సెరెన్ సరౌండింగ్స్ అయితే ఉన్నాయి అలాగే మనకు చూస్తే ఎవ్రీ యూనిట్ విత్ టూ బాల్కనీస్ అయితే ఉంటాయి సో ఎక్స్క్లూజివ్గా కంప్లీట్గా త్రీ బీహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్స్ అనమాట యాంపిల్ నేచర్ లైట్ అండ్ వెంటిలేషన్ అయితే ఉంటుంది తర్వాత దీంతోపాటే మనకు సిక్స్టీ మోడర్న్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయండి అన్ని స్ట్రాటజికల్గా లొకేట్ చేసిన లొకేషను అలాగే మనకు వెల్నెస్ ఫెసిలిటీ సెంటర్స్ దీంట్లో స్పాస్ ఎలోనో క్లినిక్ ఉంటాయి అలాగే గేమ్స్ రూమ్స్ స్నూకర్స్ తర్వాత మనకు బిలాడ్స్ తర్వాత టేబుల్ టెన్నిస్ ఫుట్బాల్ ఎయిర్ హాకీ టేబుల్ టెన్నిస్ కోర్టు చెస్ క్యారమ్స్ గ్రాసరీస్ రిటైల్ ఏరియా క్యాఫ్ట్ ఏరియా క్రిచ్ కిడ్స్ ప్లే ఏరియా అలాగే దీంతో పాటు ఏటీఎం అసోసియేషన్ రూమ్స్ అయితే ఉంటాయి దీంట్లోతో పాటు మనకు ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ ఉంటుంది యోగా మెడిటేషన్ ఎరోబిక్స్ ఉంటాయి అలాగే మీటింగ్ రూమ్స్ బిజినెస్ లాంచెస్ కోవర్కింగ్ స్పేస్ కూడా ప్రొవిజన్ ఉంటుంది అనమాట అలాగే ఇన్ఫినిటీ పూలు జాకూజీ మల్టీపర్పస్ హాలు బ్యాంక్వెట్ హాలు గెస్ట్ రూమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయండి అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్స్ బాక్స్ క్రికెట్ టెన్నిస్ కోర్ట్ హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్ ఇవన్నీ అయితే ఉంటాయండి పాటు అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్స్ సీటింగ్ జోన్స్ మల్టీ పర్పస్ లాన్స్ సీటింగ్ అండర్ పర్గోలాస్ తర్వాత స్టెప్పుడ్ ప్లాంటర్స్ తర్వాత ఇవి జాగింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్కేటింగ్ రింక్ ఇవన్నీ అయితే ఉంటాయండి సో మనకు సైజెస్ ఫ్లాట్ సైజెస్ కనుక చూసినట్లయితే స్పేషియస్ అపార్ట్మెంట్స్ అని చెప్పాలి ఎందుకంటే మంచి సైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో దీంట్లో ఏమేమి సైజెస్ ఉన్నాయని దాని గురించి చూస్తే మనకు నైన్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ దాకా ఉంటాయండి సో కంప్లీట్గా మనకు చూస్తే ఒక ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిటీ వేరియన్స్లో అయితే ఉన్నాయన్నమాట కంప్లీట్గా త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్స్ అండి అలాగే ప్రైసింగ్ విషయానికి చూసిన చూసినట్లయితే ఇప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఆప్షన్ కింద ఫైవ్ ట్రిపుల్ నైన్ పర్ ఎసె అయితే కోర్ట్ చేస్తున్నారన్నమాట సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే సైట్ విజిట్ కూడా చేయొచ్చు సో దీంతోపాటు ఇంకా మనకు మంచి మంచి ఆఫర్స్ మంచి డీటెయిల్స్ అయితే మీకు దొరుకుతాయండి ఒకసారి కాల్ చేసి విజిట్ అయితే చేయండి ఇక్కడ క్లబ్ హౌస్ వ్యూస్ అయితే చూపిస్తున్నాము రిసెప్షన్ లాంజెస్ కానివ్వండి అండి సో మంచి లొకేషన్ అలాగే స్ట్రాటజికల్గా లొకేట్ అయిన ఏరియా అలాగే మంచి కనెక్టివిటీస్తో నల్లగంటలకు కానివ్వండి కొల్లూరు కానివ్వండి కోకాపేట్ కానివ్వండి ఓవరాల్కి చాలా దగ్గరలో అయితే ఉందన్నమాట అలాగే మంచి స్పేషియస్గా అలాగే మంచి వెంటిలేషన్ రావడానికి బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకు హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్కి ఆనుకొని అయితే ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని నా చూస్తున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయడం మంచి మర్చిపోదు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ